हेलो फ्रेंड्स, वेलकम टू नार्माटा मोंटा। बेबी कॉर्न बज्जी कोसम मनं इप्पुडु पिंडिनि एट्ला प्रिपेर चेसुकोवालो चूद्दां। मुंदुगा ओक कप्पु शनगपिंडि वेसुकोवाली, रुचिकि सरिपडा साल्ट कूडा वेसुकोवाली, ओक पाव टेबल स्पून वामु कूडा वेसुकोवाली, सन्नगा कट चेसुकुन्न पच्चिमिर्चि कोत्तिमीर कूडा वेसुकोवाली। ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి చక్కగా। ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। మరీ పలచగా కలుపుకోకూడదు, మీడియం గా కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి, వైట్ పెప్పర్। అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి। వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి, మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, పిండి కలపడం అయితే అయిపోయింది। ఇప్పుడు మనం పిండిని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు బేబీ కార్న్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడైతే స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ లోకి కొంచెం salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ బేబీ కార్న్ ని వేసేసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, బాయిల్డ్ అయిపోయింది। ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్ లో తీసుకుంటాను। చూసారు కదా, ప్లేట్ లో తీసుకున్నాను, చల్లారుతున్నాయి। మళ్ళీ మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను। ఈ శనగపిండిలోకి అయితే బేకింగ్ సోడా ఏమీ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది శనగపిండి మామూలుగా పట్టించింది శనగపప్పు తోటి। మామూలుగా మనం బయట కొన్న పిండి అయితే మనం బేకింగ్ సోడా వేసుకోవాలి, దీనికైతే అవసరం ఉండదు, అందుకనే నేను బేకింగ్ సోడా వేయట్లేదు। ఇట్లా వేసుకున్న క్రిస్పీగా వస్తాయి, మనం బయట లూజ్ కొనుక్కుంటే గనుక వేసుకోవాల్సిందే। దాంట్లోకి బేకింగ్ సోడా వేసుకోవాలి, రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, వేసుకుంటే అప్పుడు క్రిస్పీగా వస్తాయి। ఇది ఆడించిన పిండి కాబట్టి దీనికి అవసరం ఉండదు। ఏదైనా ఒక పొడిది కచ్చీ ప్లాంట్ తీసుకొని దాంట్లోకి ఇట్లా వేసేసుకొని వీటిని చక్కగా ఇట్లా అద్దండి ఒక 2-3 నిమిషాలు। దీంట్లో ఉన్న తడంతా పోతది, అప్పుడు డ్రైగా అవుతాయి। ఇట్లా వేసుకుంటే చూసారు కదా ఎట్లా పీల్చుకుందో వాటర్। కొంచెం చాట్ మసాలా తీసుకొని ఇట్లా ఈ మసాలా అంతా ఇట్లా అప్లై చేసుకుంటే బాగుంటాయి। ఇట్లా రాసుకోవాలి, రాసుకుంటే చాలా బాగుంటాయి బజ్జీలు। ఇట్లా రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్క దానికి, ఇట్లా రాసుకొని పక్కన పెట్టుకో। అన్నిటికీ చాట్ మసాలా రాసేయడం అయితే అయిపోయింది। ఇంకా మనం బజ్జీలు వేసేసుకుందాం ఆయిల్లోకి। ఆయిల్ కూడా హీట్ అయింది స్టవ్ మీద, ఆయిల్ హీట్ అయింది, ఇంకా మనం వేసేసుకుందాం। ఇట్లా వేసుకోవాలి చక్కగా, ఇట్లా వేసుకొని ఆయిల్లోకి ఇట్లా వేసేసుకో। చూసారు కదా, అటు ఇటు మార్చుకుందాం। ఓకే ఫ్రెండ్స్, వేగిపోయినాయి, ఇక నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన బేబీ కార్న్ బజ్జీలు, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ నానమాట అమ్మవంటని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।